కాలే హనుమంతుడు క్లిక్ కాలే అది మురుగ అవును నిజమే. ఎట్లా మీరు చెప్పింది నిజం. మురుగనుకున్న వేవు, మురుగనుకున్న వేవు తమిళనాడులో. ఇప్పుడు హనుమంతుడు నాకు ఏమనిపించింది అంటే ఏమైనా కానీ మళ్ళీ హనుమంతుని దింపాలి అనిపించింది. లేదు సార్, మీరు 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 చెయ్యగలరు జీ, మీరు చెయ్యగలరు. మురుగన్ అంటే ఏమిటంటే మళ్ళా మురుగన్ అంటే అందరిలో వీళ్ళు కూడా కలిసిపోతారు. అవును, మళ్ళా కలిసిపోయిందని కలిసిపోయి మళ్ళీ వారికి ఆ ఫీలింగ్ ఉండదు, నేను హనుమంతుడిని, నేను భక్తుడిని, హనుమంతుని. ఆ బల బలం బలము ప్రదర్శన, ఆ విజయోత్సాహం, ఆ ఫీలింగ్ ఉండదు. అవును, మనకు కావాల్సింది అది రోడ్డు మీదకి జెండా పట్టుకొని రావాలి, మంచో చెడో ఏమైనా కానీ నిలబడతానేటోడు కావాలి. కదా కదా, అవును, అర్ధిరిగిరి అదే చివరికి. దాన్ని డబ్బులు ఇచ్చోడు ఇస్తూనే ఉంటాడు, పని చేసేటోడు చేస్తూనే ఉంటాడు, ఇంటికి పోయేటోడు పోతూనే ఉంటాడు, కానీ నిలబడేటోడు కావాలి. అంతే కదా, అంతే కదా జీ, అంతే. కానీ మీరు సక్సెస్ అవుద్ది, ఎందుకంటే అసలు తమిళనాడు ఇప్పుడు స్తబ్దుగా ఉంది, వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ఇది జరుగుద్ది ముందు భాష వాడు ప్రాబ్లం అయింది నాకు, ఈ సరిగ్గా ఎక్కడం లేదు నాకు. మాట్లాడటానికి కావాలి అంటే మనకు పెద్ద విషయం ఏం కాదు, కానీ మీరు ఎటు అక్కడ ఉన్నారు కాబట్టి మనసు పెడితే అయిపోతుంది. కానీ యాక్చువల్గా తమిళం అనేది ద్రావిడ భాష, తెలుగు ఏంటంటే సగం పైన సంస్కృతమే ఉంటుంది తెలుగులో. మొన్న నేను తాళేపల్లిగూడెం వెళ్తే ఒక వేద పండితులు వచ్చారు, వారిని మాట్లాడమంటే సగం సంస్కృతం మాట్లాడి ఇంకా తప్పదని తెలుగు మాట్లాడారు. చాలా అంటే మీరు అవతల పక్కల వాళ్ళకి సంస్కృతం వస్తే ఆయన ఎప్పుడూ సంస్కృతమే సంభాషిస్తారు. చాలా చిన్నవారు వయసులో రామన్ గారని, ఎప్పుడు ఎప్పుడు చొక్కా వేసుకోరు ఏ దేశం వెళ్ళినా, ఎప్పుడు చొక్కా వేసుకోరు. ఆయన కారు ఆయన డ్రైవింగ్ చేసుకుంటారు, అలా పైన ఉత్తరం వేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. సంస్కృతంలో చక్కగా సంభాషిస్తూ ఉంటారు, శంకరమఠ నిర్వహణ చూస్తూ ఉంటారు. ఇప్పుడు మీరు ఎలా నవ్వారో అంత అంత సౌండ్ నవ్వకపోయినప్పటికీ నేను వేసే పంచులకి తెగమచ్చలు పడి పులకించిపోతుంటారు అన్నమాట. అయితే ఈ మీరు అంటే ఈ ద్రావిడం భాష అయినప్పటికీ ఈ తమిళంలో కొన్ని పదాలు కొన్ని పట్టుకుంటే చాలా సులభంగా మనకి వచ్చేస్తుంది. ఎందుకంటే మీరు అక్కడే ఉన్నారు కాబట్టి, అంటే మనం తెలుగు, హిందీ, సంస్కృతం ఇవన్నీ దగ్గర దగ్గర ఉండటం వలన అలా ఈజీగా యాక్సెస్ అయిపోయింది తప్ప ఇది కూడా వచ్చేస్తుందండి. ఎందుకంటే అక్కడ ఉన్నారు కాబట్టి. మామూలుగా నాకు ఒక దోస్తు ఉన్నాడు, పేరు సెంధిల్ అన్నమాట, సరదాగా అంట. ఇంద మారి ఫ్రెండ్ ఎంగామే కరికాడు, ఇంకా మర్చిపోయాను చాలా కాలం అయిపోయి. అతను నల్లగా ఉంటాడని, నలుపుని ఏమంటారు అబ్బా, కరుప్ప స్వామి, కరుప్ప స్వామి, ఇలా సరదాగా సరదాగా అంటూ ఉంటాను అనమాట. కానీ జీ మీరు చాలా మంచి పని చేస్తున్నారు, చాలా ఆనందం. మీరు అక్కడ హనుమంతుడి యొక్క విభవం, ఎందుకంటే నాకు మీరు హనుమంతుడు అనగానే దర్భసేనం గుర్తొచ్చింది, రామేశ్వరం గుర్తొచ్చింది. రాముడు అక్కడ దర్భల మీద పడుకున్నాడని ఆ దర్భసేనం అన్నారు అక్కడ. హనుమంతుని సంబంధికులు ఇక్కడంత, అసలు ఆ మాటకు వస్తే మమ్మల్ని ఒక జీఎస్ స్వామి వారు తమిళనాడు నుంచి వచ్చిన ఆయన, మేము బాగా డ్యాన్స్ చేస్తుంటే ఎప్పుడో 25 ఏళ్ల క్రితం ఇస్కాన్లో, ఆయన తమిళ జీఎస్ స్వామి వారు చెప్పారు, ఇంకే ఎల్లారు కొరంగిలే రామాయణ ఎత్తలే కొరంగి అన్నారు. మాకు అర్థం కాలే, మా ప్రభుజీ పక్క నుండి ఈ తమిళ దాన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేశారు. సో దిస్ మహారాజ్ ద జయ స్వామిజీ ఈజ్ టెల్లింగ్ దిస్ ఆల్ డివోటీస్ హు ఆర్ డ్యాన్సింగ్ హియర్ దేర్ ఆల్ మంకీస్ ఇన్ రామాయణ్. అలాగా అలాగా జీ చాలా సంతోషం జీ, మీకు మహాశివరాత్రి శుభాకాంక్షలతో, ఏకాదశి శుభాకాంక్షలతో జీ. జీ ప్లీజ్ పంపించండి, పంపించండి, నేను మీకు ఇప్పుడు ఒకటి పంపిస్తా, ఆనందించండి. మాట్లాడగలిగితే వెంటనే మమ్మల్ని మతం మార్చగలరు, ఇట్లు మీ చేత పరలోకం చేరాలనుకుంటున్న నికాస్ అయిన హిందువు. మీరు చూస్తే తెగ సంబరపడతారు. నమస్కారం. నమస్తే సార్. హరే కృష్ణ. జై సాతాన్ మహారాజు. హరే కృష్ణ.